అభివృద్ధి నిధులపై అసెంబ్లీ సాక్షిగా సారు నిలదీస్తున్నారు పినపాక ఎమ్మెల్యే రేఖ కాంతారావు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికలు ఉంటేనే అభివృద్ధికి నిధులు లేకపోతే నియోజకవర్గానికి మొండి చేయి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదన్నారు ఎమ్మెల్యే అలాగే అభివృద్ధి పారిశుద్ధ్య పనులు నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటూ కూడా రేఖ కాంతారావు అన్నారు ప్రజలు తమను నిలదీస్తున్నారని మేము ఏం సమాధానం చెప్పుకోవాలంటూ కూడా రేఖ కాంతారావు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఉదయ్ ఎద్దిద్దు అసెంబ్లీ వేదికగా పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ రేఖ కాంతారావు ప్రభుత్వంపై ఒక విధంగా విచ్చుకుపడాలని చెప్పుకోవచ్చు ఒక సంచలనాత్మక విషయాలనైతే ఆయన ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి తన నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా పినపాక నియోజకవర్గంలో గత 18 సంవత్సరాలుగా పినపాక నియోజకవర్గంలో మణుగూరు మున్సిపాలిటీ అంశాన్ని ప్రస్తావించారు దాంతో పాటు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలు ఎక్కడ వస్తే అక్కడే నిధులను కేటాయిస్తున్నారు తప్ప మిగతా నియోజకవర్గాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టట్లేదు అన్న అంశాన్ని అయితే ఆయన తెరమే తీసుకొచ్చారు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి పాల్వంచ అదే విధంగా కారపాక మణుగూరు వంటి మున్సిపాలిటీల్లో గత 10 సంవత్సరాలకు పైగా కూడా అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు ఆ న్యాయస్థానాల్లో అటు పంచాయతీలకు సంబంధించి అంటే ఏజెన్సీ ఏరియా కావడం వల్ల గత 10 సంవత్సరాలకు పైగా వివాదం కోర్టులో మగ్గుతుండడం వల్ల ఎన్నికలు లేక అటు పాలక వర్గం ఏర్పాటు కాక పూర్తిగా పాలన మొత్తం కూడా కుంటుపడ్డ పరిస్థితి ఉంది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మిగతా నియోజకవర్గాల్లో ఎలా జరుగుతుందో తెలియదులే కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎక్కడా కూడా జరగట్లేదని చెప్పేసి ప్రభుత్వ విప్రీగా అంశాన్ని ఎందుకంటే ఎన్నికలు లేవు ఎన్నికలు ఉన్న దగ్గరనే నిధులు కేటాయించుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి ఇటువంటి మున్సిపాలిటీలకు ఏమన్నా మరి నిధులు కేటాయించి అభివృద్ధి చేసేటువంటి ప్రాతిపదిక ఏమన్నా యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇవన్నిటికి కూడా మరి పురపాలక శాఖ మాత్యులు గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష మరి అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా యుద్ధ ప్రాతిపదిక మీద ఏమైనా నిధులు కేటాయించి ఎందుకంటే ఎన్నికలు లేవు ఎన్నికలు ఉన్న దగ్గరనే నిధులు కేటాయించుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి ఇటువంటి మున్సిపాలిటీలకు ఏమన్నా మరి నిధులు కేటాయించి అభివృద్ధి చేసేటువంటి ప్రాతిపదిక ఏమైనా యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇవన్నిటికి కూడా మరి పురపాలక శాఖ మాత్యులు గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను అది.